గుంటూరు నగరం గర్వంతో ఉప్పొంగింది. గుండెల నిండా దేశభక్తిని నింపుకొని మేమంతా భారతీయులమని నినాదించింది. జిన్నాటవర్ సమస్యను జాతీయ జెండా రంగుతో జీఎంసీ సున్నితంగా పరిష్కరించి అక్కడే జాతీయ జెండాని ఏర్పాటు చేసింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లీళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దళిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ నిశాంత్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా, లాల్పురం రాముతో పాటు ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జెండాని ఆవిష్కరించి మాట్లాడారు. والتقى والعفاف والغنى اللهم إنا نسألك إيمانا كاملا اللہ کی اقار ہے مولا اللہ کے الگ ہیں ہمارے مذاہب الگ پرکھوں نے ہمارے بڑوں نے اس کو بنایا ہے اے اللہ مخالفت کا اے اللہ دہشت کا صلی اللہ علیہ وسلم حب الوطن ایمانا میرے پیارے دوستو بہنوں کا اس کی سرزمین اور اس کی ہوائیں اور اس کی جو ہے چمن اور باغیچے بہت پھولے ہوئے ہیں اور بہت دور تک ہیں پوری دنیا میں جو ہے اس کے نام کو اور روشن انہوں نے کر دیا لیکن حکومت پر ہم لوگ جو ہے ہم حکومت کے جو ہے بڑے مہربان ہیں ہم دعا دیتے ہیں اس حکومت کو کہ انہوں نے اس معاملے اور کسی بغیر بیماری ہو گری گارو వేణుగోపాల్ రెడ్డి గారు, జియావుద్దీన్ గారు, యేసురత్నం గారు, రాము గారు, ఇక వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లు, మీడియా వారు, గుంటూరు సోదర సోదరి మండలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనకు ఎంతోమంది వీరులు త్యాగం చేస్తేనే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలకు అర్థం ఉంది. మన గుంటూరు నగరంలో జిల్లా టవర్ కట్టే నాటికి ఇక్కడ చాలా మంది పుట్టి కూడా ఉండరు. ఇక్కడ జిల్లా టవర్ అంటే మన గుంటూరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆ రోజు స్వాతంత్రానికి ముందు దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, ఏ విధంగా జిల్లా టవర్ కట్టబడింది అని మన మేయర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మనమందరం ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని నిద్రపోగలుగుతున్నామంటే మన బోర్డర్లో అనేక మంది వీర సైనికులు మనకు కాపలా కాస్తూ ఉంటారు. అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, అన్ని జాతుల వారు ఉంటారు. అక్కడ ఉండేది భారతీయులు, వాళ్ళందరూ కంటికి కునుకు లేకుండా కాపలా కాస్తుంటే ఇక్కడందరం మనం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం. ఈరోజు కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం మరి ఇలాంటి రాజకీయాలకు తెరతీయాలనుకోవడం నిజంగా చాలా బాధాకరం, సిగ్గుచేటు కూడా. ఎందుకంటే మహానుభావులు ఏ కాలంలో మంచి చేసినా కానీ స్మరించుకొని వాళ్ళని గౌరవించుకోవడం అన్నది మన భారతీయులకు అలవాటు. లేక పెద్దలు వరప్రసాద్ గారు చెప్తూ రఘుపతి రాఘవ రాజారాం, సబుకో సన్మతి దేహే భగవాన్, ఈశ్వరల్లా తేయనాం, ఇవన్నీ కూడా మనకి చెప్పబడినటువంటి మాటలు. అంటే అందరు దేవుళ్ళు ఒకటే, ప్రజలందరం సమానం, అందరం కూడా సోదర భావంతో మెదలాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు జాతీయత భావాన్ని పెంపొందించి మనందరినీ సమానంగా చూడాల్సినటువంటి పాలకులు ఈరోజు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి మరి రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం నిజంగా చాలా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి అందరం మనం అందరం భారతీయులం, భారతీయులందరూ ఒక్కటే, మనది గణతంత్ర రాజ్యం, లౌకిక రాజ్యం అని చెప్పి మనం భావిస్తూ మనం ఒక సోదర భావంతో మెలుగుతూ ఉంటే ఈరోజు హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్స్ అని రకరకాలుగా కులాల మధ్య
కుమ్ములాటలు పెట్టాలని పాలక పక్షంగా ఉన్న వాళ్ళు చేయడం నిజంగా చాలా దురదృష్టకరం చాలా సిగ్గుచేటు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్నవారైనప్పటికీ చెప్తూ ఉంటారు ఎవరైనా కులాలను చూడొద్దు మతాలను చూడొద్దు ప్రాంతాలను చూడొద్దు పార్టీలను చూడొద్దు ఓటు వేసినా వేయకపోయినా ఏ లబ్ధి అయినా గాని అందరికీ చెందాలి అని మరి అలాంటిది ఈ రోజు జాతీయ స్థాయిలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారు ఈ రోజు కులాల మీద కుమ్ములాటలు పెట్టాలి హిందువులు వేరు ముస్లింలు వేరు క్రిస్టియన్స్ వేరు అని చెప్పేసి మాట్లాడడం అన్నది నిజంగా చాలా దౌర్భాగ్యం మనమందరం ఒకటే మనమందరం సోదర సోదరీమణులమే ముందుగా మనం భారతీయులం తర్వాతే మనకు హిందువులమా ముస్లింలమా క్రిస్టియన్స్ మా అన్నది ఆంధ్రరాష్ట్రంలో గుంటూరు నగరంలో జిన్నా టవర్కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా గుంటూరు వాసిగా ఈరోజు జిన్నా టవర్ సెంటర్లో జాతీయ జెండా ఎగరేస్తున్నప్పుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు ఒళ్ళు దగ్గరపరుస్తా ఉంది మనసు ఇరకై వస్తా ఉంది జాతీయతాభావం వెళ్ళి విరుస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు నేను ఈ సందర్భంగా జిన్నా టవర్ గురించో దాని చరిత్ర గురించో జరిగినటువంటి పరిణామాల గురించో నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా కళ్ళుంటో చూడమని అడుగుతా ఉన్నా చెవులుంటో వినమని చెప్తా ఉన్నా మీరు అనుకున్నారో మీ రాజకీయ స్వరాపం కోసం స్వార్థ రాజకీయాల కోసం గుంటూరు నగరంలో కులాల మధ్య మతాల మధ్య చిత్తుల పెట్టాలని జిన్నా టవర్ సెంటర్ సంబంధించి వివాదాలు సృష్టించాలని మీరు ప్రయత్నాలు చేస్తే గుంటూరు ప్రజానికి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ గుంటూరు నగరంలో ఇవాళ జిన్నా టవర్ సంబంధించి నువ్వేనా జెండా ఎగరవేయాలని మీరు ఏదైతే అన్నారో అది ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి ముస్లిం సమాజం యావత్తు కూడా ముందుకు వచ్చి వివిధ కులాల్లో పుట్టినా వివిధ మతాల్లో పుట్టినా మేమందరం కూడా భారతీయులము అందుకే భారతీయులు గర్వంగా చెప్పుకునే భారతీయులు గర్వంగా తలెత్తుకునే విధంగా ఉన్నటువంటి జెండాని ఈ ప్రాంతంలో తప్పనిసరిగా అందరం కలిసి కూడా అందరం కూడా ఈ నగరంలో మైనార్టీలు క్రైస్తవులు హిందువులు మిగతా అన్ని కులాలు వారికి కూడా కలిసి జెండా ఎగరవడం అనే ఒక విధానానికి వచ్చి ఈ రోజున ఈ ప్రాంతంలో జెండా ఎగరేసినటువంటి పరిస్థితులు ముస్లింస్ బ్రిటిష్ లేని పౌరులు కాదు ప్రథమ పౌరులు వాళ్ళకి ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమందరం అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అంబేద్కర్ కి గౌరవం ఇవ్వాలంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి గుంటూరు నగరపాలక సంస్థని మేయర్ గారిని ఆయన కార్పొరేటర్ని ఎమ్మెల్యేలని శాసనమండలి సభ్యుల్ని పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ జిన్నా అలాగే వేదుకున్న పెద్దలందరికీ కూడా అదేవిధంగా కార్పొరేటర్లకు తర్వాత డిప్యూటీ మేయర్లకు ఇటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా వారందరికీ కూడా నా హృదయపు నమస్కారం తెలియజేస్తూ ఈ భారత్ హమారా హై ఏ భారత్ కే అందర్ సబ్ జీనే కే వాస్తే భగవాన్ స్వేచ్ఛా దియా హమ్ లోగ్ ఏక్ హీ హై హమారా భారత్ హై హమారా భారత్ హై మరి ఈరోజు గుంటూరు నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముస్లిం సోదరులందరూ కూడా మరి దీనికి సంబంధించి జాతీయ పతాకానికి సంబంధించి జెండా ఎగరవేయటానికి మూడు రంగులు వేయటానికి ముందుకొచ్చి మేమున్నాం వేయండి అని చెప్పి చెప్పినందుకు వాళ్ళకి అందరికీ అభినందన తెలియజేస్తున్నా అదేవిధంగా గుంటూరు నగరంలో
జిన్నా తమర ఉన్నని చెప్పేసి భారతదేశ మొత్తం తెలియజేసిన వారికి వారి గుణ అభినందనలు చేస్తున్నా ఎందుకంటే గుంటలో జిన్నా తమర ఉన్నని ఎవరికి తెలియదు చాలా కొద్ది మందికే తెలుసు కానీ కొంతమంది గుంటలో జిన్నా తమర ఉంది అని తెలియజేసిన కొంతమంది నాయకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తో మేమందరం ఒక్కటే మేమందరం భారతీయులం భారతదేశం పణం అర్పిస్తాం గతంలో కూడా ముస్లింస్ అందరూ భారత స్వాతంత్ర్యం కోసం పణాలు అర్పించారు అదే విధంగా ఈ రోజు కూడా భారతదేశంలో మనమందరం ఒకటే అని తెలియజేస్తే మనమందరం అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంటూ ఆయన ఆశయాలకు ఎక్కడ తగాదా లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు అందరి కలుపుకుంటూ ముందుకు సాగుతూ మరి గుంటూరులో సంబంధించి కూడా ఎలాంటి గొడవ లేకుండా దీనికి ముఖ్యంగా మన కావటి మనోహర్ నాయుడు గారు అప్పిరెడ్డి గారు మరి గుంటూరులో మతపెద్దలు మరి నాయకులు మన అందరూ మన సుప్రీంకోర్టు మేడం గారు అందరూ కలిసికట్టుగా నిలబడి ఈ విధంగా ప్రణాళిక రూపొందించి ఈ విధంగా గొడవ లేకుండా చేయాలని చెప్పేసి మా కార్పొరేట్ సభ్యులను కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకని మీ అన్ని తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా గుంటూరులో కుల మతాలు ఉండవు మనం అందరూ ఒక్కరిని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం స్వతంత్ర